హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ టైం వచ్చి నేను ముగ్గులు అప్లోడ్ చేస్తున్నానండి సో నాకు వచ్చి పిండి ముగ్గు బాగా అలవాటు అండి మా ఫ్లోర్ అయితే బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి పిండి ముగ్గు చాలా బాగా కుదిరేది ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే ఈ ఫ్లోర్కి పిండి ముగ్గు అనేది కుదరకపోతే ఇలాగ ఎర్రమట్టితో వాకిల్ని అలి అలికి దాని మీద నేను బియ్య పిండితో ముగ్గు అనేది వేస్తున్నానండి ఇది ఐదు చుక్కల ముగ్గు సో ఐదు చుక్కల ముగ్గునైనా కూడా ఫ్రీ హ్యాండ్ డిజైన్ అనేది యూస్ చేసి నేను ఆ ముగ్గుని కంప్లీట్గా ఫిల్ చేసుకున్నాను సో ఇక ముందట మన ఛానల్లో ఇలాంటి రంగోలీ డిజైన్స్ కూడా ఎన్నో రాబోతున్నాయండి నాకు మెలికల ముగ్గులు అంటే చాలా ఇష్టము సో అవి కాకుండా ఇలా ఫ్రీ హ్యాండ్ డిజైన్స్ అనేది కూడా వేస్తుంటాను సో ఈ ఐదు చుక్కల ముగ్గునొచ్చి నేను బియ్యపిండితో వేస్తున్నానండి కింద వచ్చి ఎర్రమట్టితో అలికాను వచ్చి ఎందుకంటే ఆ నేల కూడా కాస్త ఎరుపు రంగులోనే ఉంటుంది కాబట్టి కొంచెం కనిపించడానికి అలా చేశానండి ఇక్కడ ఏం జరిగిందంటే నేను వీడియో రికార్డ్ చేసే ఇదిలో పడిపోయి అది నిలువుగా రికార్డ్ అవుతుంది అడ్డంగా రికార్డ్ అవుతుందని కూడా గమనించుకోలేదండి మా చిన్నోడికి బాగలేదు హెల్త్ బాగలేదు సో వాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటున్నాడు పక్కనే ఉండాల్సి వస్తుంది మందులు వేసి నిద్ర పుచ్చేశానండి వాడు లేచే లోపల నేను ఇలా ముగ్గు వేసుకుని మిగతా పనులనేది కంప్లీట్ చేసుకోవాలి రేపు శ్రావణ శుక్రవారం కదా కొంచెం పూజ హడావుడి అంతా ఉంటుందని ఇలా నైటే వేసేసుకుంటున్నాను సో మొత్తానికైతే నా ముగ్గు అయితే ఇలా ఉందండి సో మీకునే నా ముగ్గు నచ్చితే అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైతే చూడకుండా అదే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి సో మొత్తానికైతే నైట్ ఇలా ముగ్గు అనేది కంప్లీట్ చేసేసాను ఫ్రీ హ్యాండ్ డిజైన్తో మొత్తం దాన్ని ఫిల్ చేసేసుకున్నాను ఆ ఎర్రమట్టి బార్డర్ అంతా కూడా సో ఇది మీకు నేను డే టైం కూడా చూపిస్తానండి ఉదయాన్నే నా ముగ్గు అనేది ఎలా ఉందో సో శుక్రవారం ఉదయాన్నే నా ముగ్గు అండి సో మొత్తానికి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు